నీవు నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద, నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద, నీ యొక్క తండ్రి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు, అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులను నీవు చేసినను, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, నేను మౌనినై ఉన్నాను. అందుకు నేను కేవలము, అందుకు నేను కేవలము ఇవంటి వాడిని నీవు అనుకుంటివి, వాడనని నీవు అనుకుంటివి. అయితే అయితే ఈ కన్నుల ఎదుట, ఈ కన్నుల ఎదుట ఈ సంగతులను, ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను, గద్దించేదను. దేవుని మరచువారులారా, దేవుని మరచువారులారా, యోచించుకొనుడి, మీరే యోచించుకొనుడి. లేని ఎడల, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ మీద ఒక తీర్పు దినం అనేది మీకు ఉన్నది. దేవుడు అందుకే ఇది జీవ మార్గము, మరణ మార్గము, మేలు కలిగే మార్గము. ఏ మార్గములో వెళ్తారో అది మీకే అప్పగిస్తున్నాను అన్నాడు. ఏ మార్గములో వెళతారో అది మీకే అప్పగిస్తున్నాను. కనుక దేవుడు అందుకే దిద్దుబాటు, ఆయన మాట్లాడినప్పుడు నీకు దిద్దుబాటు ఎంతో అసహ్యం కదా, అసహ్యంగా ఉన్నది. నీవు అన్ని విషయాలలో అన్ని మార్గాల్లో నడుస్తున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, దొంగతో నడుస్తున్నావు, వ్యభిచారులతో నడుస్తున్నావు, అబద్ధికులతో కలుస్తున్నావు, అలాగే కపటముగా నీ సహోదరులతో మాట్లాడుతున్నావు, నీ తల్లి సహోదరుల మీద నేరాలు మోపుస్తున్నావు. ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనముగా ఎందుకున్నాను, నేను మౌనముగా ఎందుకున్నాను అది నీకు తెలియనే తెలియదు. ఒక్కసారి వరుసగా నీ ముందు ఉంచి వాటిని ఒకరోజు నేను గద్దించేదను. దేవుణ్ణి మరచు వారలారా, మీ గతి ఆనాడు ఏమవును, మీ పరిస్థితి ఏమవును, దీన్ని యోచించుకునండి, యోచించుకునండి, ఆలోచించుకునండి అంటున్నాడు. ఈ విషయాన్ని మీరు ఆలోచించుకునండి. దేవుడు మనకు కృపకాలం ఇది. దేవుడు మనలను ప్రేమించే కాలం మనము. ఎందుకండి దేవుడు మనము విననొల్లని ప్రజలుగా ఉన్నా ఆయన మన కొరకు చేతులు సాపుతూ విననొల్లని ప్రజల కొరకు దివారాత్రము కూడా నా చేతులు మీ కొరకు సాపుతున్నాను. ఎందుకు సాపుతున్నాడు అంటే తప్పు మార్గములో నడిచే వారిని సరి అయిన మార్గములో నడిపించాలి అని, జీవ మార్గములోనికి నిన్ను నడిపించాలి అని. కీడు ఏదో మేలేదో తెలియకుండా నీవు నడుస్తున్నావు. మరణపాయము నీకు తుంచి ఉన్నది కనుక దానిని తప్పించాలి అని దేవుడు ఈ లోకములో నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కాపాడాలని 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఆయన రక్షణ విలువ తెలియకుండానే బ్రతుకుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ఆయన నీ ఎడల తన కృపను చూపించాడు. అయ్యో వారికి శ్రమ, కయ్యును నడిచిన మార్గమును నడుస్తున్నారు, బహుమానము కొరకు వారు బిలాము వలె నడిచిన పరిగెడుతున్నారండి. బహుమానాలు కొరకు ఎవరు ఏది ఇస్తారా, ఎవరింటి కాడ ఏ మంచి కావాలి, అలాగే ఎవరి సావాసం పోగొట్టుకోకుండా ఏం చేస్తున్నారు చెప్పండి, పరిగెడుతూ ఉన్నారు. కనుక మంచి మార్గములో నడిచే వారికి దేవుడు తోడుగా ఉంటారు. అలాగే ఈ తప్పు మార్గములో నడిచే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు చెప్పండి, అలల వలె ఎగరగొట్టబడు సముద్ర తరంగముల వలె ఉన్నారు, పొట్టుకు ఎగిరిపోయే గాలి పొట్టు వలె ఉన్నారు, ఉన్నారు. చెట్టు కాయలు రాలిపోయినట్లుగా వారి విశ్వాసము ఉంటుంది. కనుక మీ విశ్వాసం అలాంటిది అంటున్నాడు. ఈ మార్గాలలో నుంచి తప్పుకుని తిరగండి, ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గం అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన తప్పున నరువుగా పాపుల మార్గములో నిలువక అపహాసులు కూర్చుండు సోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు. నీటి కాలువల వలన నాటబడి ఆకువాడక ఆకువాడక కాలమందు తన కాలమందు చెట్టు వలె చెట్టు వలె అతడు చేయినదంతయు చేసినదంతయు సఫలమగును, సఫలమగును.
దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీవు అలాగుంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి మంచి మార్గాలలో దుష్టుల ఆలోచన లేకుండా, దుష్టు తలంపులు లేకుండా వారి ఆలోచనలకు నీవు దూరంగా ఉంటే, దేవుడు అంటున్నాడు నీవు నీటి కాలవల వారు నాటబడిన చెట్టు వలె ఉంటావు. నీవు చేయనదంతయు కూడా సఫలమగును, సఫలమగును. నీవు చేసే ప్రతి పనిలో నీకు దీవెన ఉంటుంది, నీవు చేసే ప్రతి ఆలోచనలో దేవుడు తోడుగా నీకు ఉంటాడు. ఏ అపాయము నీ వద్దకు రానే రాదు రాదు అంటున్నాడు. ఏ అపాయము రాదు నీ కూడా. కనుక నీ మార్గాలు సరిదిద్దుకో, నీ ప్రవర్తన సరిదిద్దుకో. బాలుడిగా ఉన్నప్పుడే అతనికి నేర్పాలి అంటున్నాడు. సామెతల గ్రంథం 22:6 నీవు బాలుడిగా ఉన్నప్పుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వానికి నీవు నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? దాని నుండి తొలగిపోడు. నీవు పెద్దవాడువా చిన్నవాడువా? పెద్దవాడువా చిన్నవాడు అంటే చిన్నపిల్ల చేష్టలు చేస్తే చిన్నవారిగా ఉంటాం. పెద్దవాళ్ళు అయ్యి చిన్నపిల్లల చేష్టలు చేస్తాం అనుకో, మనం పెద్దవాళ్ళం కాదు. ఎలాంటి వాళ్ళని చెప్పండి? సిలిపి వాళ్ళం. అంతేనా? సిలిపి వాళ్ళం. కనుక మనం ఇప్పుడు మార్గాలు, దేవుని మాటను తెలుసుకోవాలి. ఈరోజు నీ క్రియలు సరిదిద్దుకోవాలి. ఈ సమయం నీకు ఎంతో విలువైనది. ఇదే నీకు అనుకూల సమయము. ఇదే నీకు రక్షణ దినము. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి? లూకా సువార్త చూడండి 8:41 అంతటా ఇదిగో సమాజ మందికారి అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి, యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండు ఏడు వీలుగల తన ఒక్కతే కుమార్తె సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు పన్నెండు ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదే ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రము చెంగుముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను, రక్తధారలు నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును మేము ఎరుగమని అనినప్పుడు పేతురు ఏలినవాడా జనసమూహములు కిక్కిరిసి మీద పడుచున్నారు కదా యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినని నాకు తెలిసినదని అనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీని చూచి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఫస్ట్ ఎవరి గురించి బయలుదేరాడో చెప్పండి. ఆయన యాయీరు ఒక అధికారి. అయ్యా నా కుమార్తె సావసిద్ధముగా ఉన్నది, ఎందుకంటే లాస్ట్ సమయము, ఎందుకంటే నా బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నదయ్యా, నీ వచ్చి బ్రతికించాలి, నా బిడ్డను కాపాడాలి అని కోరుకుంటే యేసు ప్రభు వారు అన్నట్టుగానే ఆయన కూడా తొందరగానే వెళుతూ ఉన్నారు. ఆయన వెనకాల పడి తొందరగా వెళ్ళి బిడ్డను కాపాడాలని వెళ్తూ ఉండగా మధ్య మార్గములో ఒక కార్యం జరిగింది. ఏం జరిగింది చెప్పండి? 12 సంవత్సరాల రక్త
రక్తస్రావము కలిగిన స్త్రీ ఆ మార్గము గుండా యేసు వస్తున్నాడని తెలుసుకుని ఆ జనాలలో కిక్కిడిచిన జనాలలో వస్త్రము చెంగు ముట్టితే చాలు, నేను బాగుపడతా, నా జీవితం మారిపోద్ది, నా బ్రతుకు మారిపోద్ది అని చెప్పి విశ్వాసంతో వచ్చి ముట్టిన తక్షణమే యేసు ప్రభు ప్రభావము వెళ్ళిపోవట ఆయన చూశాడండ. ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. నాలో నుండి ప్రభావం ఎవరిలోనో ఎవరినో తాకింది, ఎవరు వారు అన్నప్పుడు అక్కడ శిష్యులు అంటున్నారు, అయ్యా జన సమూహాలు కిక్కిడిస్తున్నాయి, నీ మీద అందరూ అంటుకుంటున్నారు, నీ మీద పడుతూ ఉన్నారు, కానీ నీవు ఎవరు ముట్టారు అంటే దానికి సమాధానం మేమేమి చెప్పగలం అని అన్నప్పుడు అక్కడ ఆ విషయాన్ని ఆ స్త్రీ మాత్రము గ్రహించింది. స్వస్థత పడిన ఆ స్త్రీకే తెలిసి ఉన్నది కనుక ఆమె ఆ విషయాన్ని మరుగై ఉండలేదని ఏం చేసింది చెప్పండి, యేసు దగ్గరకు వచ్చి వణుకుతూ ఆయన ఎదుట ఆమె విషయమంతా కూడా చెప్తూ ఉందండి. ఆమె విషయం చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలది చెప్పండి, 12 సంవత్సరాలు చరిత్ర. అక్కడ యాయిర్ అనుకుంటున్నాడు, అయ్యా నా బిడ్డ చచ్చిపోద్దయ్యా చచ్చిపోద్దయ్యా అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఆమె ఏం చేస్తుంది చెప్పండి, 12 సంవత్సరాలు చరిత్ర మొత్తం చెబుతానే ఉంది. ఎంత టైం పట్టిందంటారు, చాలా టైం పట్టింది, టైం పట్టింది. కానీ ఆయన అంతా విన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, సమాధానముగా ఇక వెళ్ళు అనే పాటికి అక్కడ యాయిరింటి దగ్గర నుంచి ఏమొచ్చింది చెప్పండి, నీ కుమార్తె చనిపోయింది చేసింది. ఒక మనిషి వచ్చేసాడు, అయ్యా నీ కుమార్తె, నువ్వు యేసును తీసుకుని రావాలనుకున్నావు కానీ ఈ మధ్యలో నీకు లేట్ అయిపోయింది. ఆమె ప్రసంగం మొదలుపెట్టింది, ఆమె చరిత్ర అంతా చెప్పింది. ఏం చేసింది ఆమె కూడా అలాగే చరిత్ర అంతా చెబుతూనే ఉంది. కానీ అక్కడ యాయిరు గుటకలు మింగుతున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోద్ది, నా కుమార్తె చనిపోద్ది, మొదలెట్టింది ఇక నా కుమార్తె చనిపోయినట్టే అనుకుంటున్నాడు. అట్లాగే ఏమైంది చెప్పండి, అక్కడ నీకు చనిపోయింది. అక్కడ వారు వచ్చి అంటున్నారు, యేసునిగా యేసు ప్రభుని నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు, శ్రమ పెట్టవద్దు, నీ బిడ్డ చనిపోయింది అతనితో చెప్పాను, నీవు అనుకున్న రీతిగా నీ బిడ్డ చనిపోయింది, బ్రతకాల్సింది, సమయం దాటిపోయింది. ఈ సాక్ష్యము వల్ల ఏమైంది చెప్పండి, అక్కడ నీ ఆ మీ బిడ్డ చనిపోయిందని చెప్పినప్పుడు మాట విని యేసు ఆ మాటలను విని భయపడవద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రము నీ ఉంచు, ఆమె స్వస్థపరచబడునని, స్వస్థపరచబడునని ఆయనతో చెప్పి, ఆయనతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబును వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప, మరెవరిని ఆయన లోపలికి రానియలేదు, ఎవరిని లోపలికి రానియలేదు, అందరును ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహాస్యం చేసి అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, తన చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను స్వస్థపడింది. కనుక నమ్మిక మాత్రము నీవు ఉంచుము, భయపడవద్దు నీవు నమ్మిక ఉంచు, ఆమె స్వస్థపరచబడు. దేవుని ఆశ్రయించిన వాడు ఎన్నడు మహోన్నతమైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి, ఆకాశ విశాలములు. ఆయన ఏమన్నారు ఏబు గ్రంథంలో, ఆయన ఏమన్నారు చెప్పండి, ఆకాశము దేవుని యొక్క ఏమన్నారు చెప్పండి, ఏబు గ్రంథము 22
పన్నెండు వచనం. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? దేవుడు మన దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? మహోన్నతుడు కాదా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, నక్షత్రముల కన్నా కూడా ఔన్నత్యమును చూడుము, ఔన్నత్యము చూడుము, అవి ఎంత పైని చూడుము, అవి ఎంత మన దేవుడు ఎంత ఆకాశము కన్నా కూడా మహోన్నతుడు కాడా? మహోన్నతుడైన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. విశ్వాసమంతండి, నమ్మిక మాత్రము మీరు ఉంచండి, ఉంచండి, ఉంచితే ఇప్పుడు దేవుని కార్యాన్ని మీరు చూడగలుగుతావు. యాయిరుని అంటున్నాడు, నీ కుమార్తె చనిపోయిందని నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక ఉంచు, కార్యాన్ని నీవు ఆమె స్వస్థపరచగలుగుతావు. కనుక ఇంకా అనేక మంది బాగుపడాలి. ఈ భూమి మీద విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఆయనలో ఇంకా ప్రభావం అనేకులను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉంది. కనుక నీవు నమ్మిక మాత్రము ఉంచు, దేవుని కార్యాన్ని చూడగలవు అని చెప్పినప్పుడు అక్కడ నమ్మిక ఉంచాడు. అలాగే కుమార్తె చనిపోయింది, అన్ని మరణ పడక మీద పడుకోబెట్టారు. మరణ పడక మీద ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ మరణ పడక మీద ఉన్నప్పుడు ఏడిసే వాళ్ళు సంఘం ఉంటుంది, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, పిల్లంగా ఊదుతూ ఉన్నారు. ఆ మరణ రోదన రొమ్ము కొట్టుకుని కొట్టుకునిస్తున్నారంట. ఆయన ఏడవద్దు, మీరు లెగండి, చిన్నది నిద్రించుచున్నదే కానీ చూస్తున్నదే కానీ చనిపోలేదని చెప్పారు. చనిపోలేదు, నమ్మండి అంటే అక్కడ ఉన్న వారికి కొంతమంది ఆయన అపహాస్యం చేశారండి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచండి. అపహాస్యకులకు మీరు స్థానం ఇవ్వమాకండి. దేవుని మీద విశ్వాసంతో మీరు దేవుని యొద్దకు రండి. అపహాస్యానికి మీరు స్థానం ఇవ్వద్దు. అపహాస్యకులు మిమ్మల్ని అపహసించిన వారి మాటలు మీరు ఏమాత్రము కూడా తీసుకో పట్టించుకోవద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచండి, కార్యాన్ని మీరు చూడగలుగుతారు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటున్నాడు. నమ్ముట నీ వలనైతే ఇప్పుడే నీ దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. కనుక మన దేవుడు శక్తివంతుడు, ఆయన నిదానించి చూడండి. మన దేవుడు ఆకాశ విశాలం అంత గొప్ప దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, ఆకాశము వైపు నా కనులెత్తుతున్నాను, లాస్ట్ వచ్చిన యెషయా గ్రంథము 49 అధ్యాయం 16 వచనముతో ముగిస్తున్నాను చూడండి. అంటున్నాడు చూడుము, నా అరచేతుల మీదనే, నా అరచేతులలో నీ యొక్క పేరు చెక్కి ఉన్నాను, చెక్కి ఉన్నాను. చూడు, ఇప్పుడైనా చూసుకో, ఇప్పుడైనా ఆలోచించుకో. దేవుడు అంటున్నాడు, నీ ప్రాకారములు నిత్యము నిత్యము నా ఎదుట ఉన్నవి ఉన్నాయి. భూమి మీద ఏ మనుష్యుడు కూడా తనంతట తాను మరణిస్తానికి తానంతట తాను కీడు పోగొట్టుకునే శక్తి ఎవరికి లేదు. అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. కనుక కీడు పోగొట్టాలన్నా మేలు కలగాలి అన్నా ఆ దేవుడి వల్లనే మనకు కలగాలి. దేవుని వల్లనే సమస్తము సాధ్యము. ఆ మాటను నమ్మి అందుకే దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. కనుక నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఉన్నాయి. కనుక భయపడవద్దు, ఆయన నీకు సహాయము చేసే దేవుడు. ఆయన యందు నీవు ఎప్పుడూ కూడా నమ్మిక ఉంచు, సమస్తం ఆయన చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. జీవ మార్గమును మరణ మార్గము నీ ఎదుట ఉన్నది. కనుక ఏది మార్గాన్ని కోరుకుంటున్నావు? ఇది మేలు కలిగే మార్గం, ఇది కీడు కలిగే మార్గం, అలాగే ఇది మరణానికి వెళ్ళే మార్గం, ఇది జీవానికి వెళ్ళే మార్గం నీ ఎదుటనే ఉన్నది. నీ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఇప్పుడు నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన మీద విశ్వాసము కలిగినప్పుడు ఆయన కార్యాన్ని మనము చూడగలుగుతాం. కనుక దేవుడు మనము చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు, సహాయము చేసే దేవుడు. తగిన సమయంలో మీకు సహాయము
చేసే దేవుణ్ణి అంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. దేవుని వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడి వచ్చిన మీందరికి నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ ఏ దేవుని నమ్మేవాడిని కాదు. చిన్నతనం కూడా నాస్తి బావజలతో పెరిగాను. అలాంటి నా జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాక చాలా గొప్ప ఆశ్చర్యకరాలు జరిగింది. అది కూడా ఎస్పెషల్లీ మన మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా గొప్ప మిరాకిల్స్ దేవుడు చేశాడు. అవి ఎలాంటి మిరాకిల్స్ అంటే, డాక్టర్లో అసలు తగ్గవని తేల్చేసిన వ్యాధుల్ని ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా నా కుటుంబంలో చాలా గొప్ప చాలా మేలు చేశారండి. అవన్నీ చిన్నగా కొంచెం చెప్తానండి. మా బాబు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది. డాక్టర్లు అయితే అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఒక మ్యాక్సిమం 2-3 ఇయర్స్ నుంచి బతకడు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా బెస్ట్ అని చెప్పారు. ఒకవేళ డబ్బులు ఖర్చు పెడితే తగ్గే వ్యాధి అయితే ఎన్ని లక్షలైన ఖర్చు పెట్టగలను నేను. మా ఆర్టీసీ నాకు ఇస్తుంది, మా డిపార్ట్మెంటే నాకు ఎన్ని లక్షలైనా శాంక్షన్ చేస్తుంది. కానీ ఈవెన్ 1 కోటి రూపాయలైన శాంక్షన్ చేస్తుంది అనమాట. అవకాశం ఉంది. నేను డాక్టర్లు అందరు అడిగాను, ఈవెన్ పారిని తీసుకెళ్తే తగ్గే అవకాశం ఉందంటే ఎక్కడ తీసుకెళ్ళిన తగ్గదండి, ఇక మేము చేయగలిసి మేము చేయ ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సి మేము చేస్తాము, ఇక మీ అదృష్టం అది అని చెప్పి పంపించేశారండి ఇంటికి. అదే సమయంలో మందిరం గురించి తెలిసింది. మా మందిరానికి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారికి మా పరిస్థితి అంత చెప్పాము. అమ్మగారు అయ్యగారు అయితే ఏం పర్లేదయ్యా, ఎంతకన్నా గొప్ప సమస్యలు ఉన్నవాళ్ళు కూడా తీరిపోయి మా మందిరంలో చాలా గొప్ప ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు, మీరు విశ్వాసం అడవండి చాలు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు, 7 వారాలు రండి, 7 వారాలు మీకు మారు కనిపిస్తుందని చెప్పారండి. నాకు నమ్మకం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ లేదండి, ఇంకా నాకు వేరే అవకాశం లేదు. ఇంకా చాలా హాస్పిటల్కి వెళ్ళాను, ఇన్ని ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. అందరు కూడా చెప్పింది ఏంటంటే, మీకు అంతేవండి అక్కడే చేయించుకోండి, మీరు చేయించుకో ఆ సర్జరీ అక్కడ చేశారు కదా, ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయించుకోండి, ఎందుకంటే మాకు న్యూరో సర్జన్ ఉన్నాడు, అదే మెదడు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడే వెళ్ళండి అక్కడే చేయించుకోండి అని చెప్పారు. ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకోలేదండి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా, అడేర్ హాస్పిటల్లో కానీ అక్కడ అడ్మిట్ కూడా చేసుకోలేదు కనీసం బాబుని. అలాంటి పరిస్థితుల్లోనే మా ఇద్దరికి వచ్చామండి. అమ్మగారు ఎగారైతే చాలా ధైర్యం చెప్పారు, వాళ్ళ మాటలతోనే మాకు ధైర్యం వచ్చింది, సరే చూద్దాం 7 వారాలు అంటున్నారు కదా, తగ్గిపోతే నా బిడ్డ తగ్గిపోతే శాశ్వతం ఇక్కడ ఉండిపోతుంది అని ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చామండి. నా 2-3 వారాల్లోనే మా దేవుడు మా పట్ల ఆశ్చర్యకరణ చేయడం స్టార్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చి 2 వారాల తర్వాత మేము సెకండ్ ఫేజ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ బాబుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ రెండు ఇస్తారు. అది బ్రెయిన్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా, మన శరీరంలో కళ్ళకన్నా కూడా బాగా సున్నితంగా ఉండే పార్ట్ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో రేడియేషన్ అంటే అసలు బర్న్ అయిపోద్ది, చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయన్నమాట. కానీ ముందే నాకు డాక్టర్లు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, చూపు రాపు తగ్గిపోవచ్చు, కంప్లీట్ పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు, మెమరీ అయిపోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, చాలా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని అవన్నీ చేయగలిగే చేస్తున్నాము అని చెప్పి నాతో నో ఆబ్జెక్షన్ తప్పి కూడా తీసుకు రాయించుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3-4 వారాల తర్వాత మేము చూస్తున్నాం అనమాట, మా పక్క బెడ్లో చాలా చాలా యాక్టివ్గా తిరిగే వాళ్ళు పేషెంట్లు, వాళ్ళందరూ సరిపోతుండేవాళ్ళు. నేను 2-3 ముగ్గురు చూశాను అనమాట, పాపం రాత్రి పగలంతా బాగుండేవాళ్ళు, దేని చూస్తే తెల్లారి చచ్చిపోయి ఉండేవాళ్ళు. నాకు చాలా భయం వేసింది, సరే మా బాబు భయపడేవాడు, మా మిస్సు భయపడతా ఉండేది వాళ్ళని చూసి, ఏంటి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని, ఇక్కడ ఉండొద్దని మేము బయటికి వెళ్ళిపోదాం అడిగేది అనమాట. నేను డాక్టర్ని అడిగాను, సార్ మరి చాలా పిల్లలు భయపడుతున్నారు, ఇలా చాలామంది చనిపోతున్నారు కదా, మేము బయటికి వెళ్ళిపోతాం, బయట నుంచి వస్తాం సార్ అంటే డాక్టర్ తిట్టాను నన్ను, ఏంటి అసలు నువ్వు వచ్చిన బాబుకు వచ్చిన వ్యాధి ఏంటి, జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, ఏ క్షణం ఎలా ఉంటుంది చూస్తున్నావు కదా, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, అంత ఆ పరిస్థితుల్లో మేము అడ్మిట్ పంపించలేము, బయటికి పంపించలేము, కాబట్టి మీరు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు అని చెప్పారు. కాదండి చాలా బాధ, నాకు చాలా నాకు కూడా చాలా బాధగా ఉంటుంది, చాలా భయపడతాను నేను కూడా, కొంచెం చూడండి సార్ అంటే, సమస్య లేదండి, చాలా అవకాశమే లేదు, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఒక 15 రోజులు చూస్తానండి, ఏ బాబుకు చిన్న ఇబ్బంది వచ్చినా కానీ బయటికి పంపించాం, ఏ ఇబ్బంది లేకుండా ఈ 15 రోజులు ఉన్న బాబు ఉన్నాడంటే నేను బయటికి పంపిస్తాను అనుకున్నాడు. నేను అనుకున్న మనసులో అనుకున్నాడు ఆ మాట అన్న తర్వాత, ప్రభు నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా బా ఉండి చూసుకో ప్రభు, మీరే మీ నాకు ఎలా ప్రార్థించ కూడా తెలియదండి, ఊరికి డైరెక్ట్గా అడిగేవాడిని, నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి, మేము బయటికి వెళ్ళి బయట నుంచి వస్తామని చెప్పి అనుకున్నామండి. ఆ రోజు నుంచి నా దేవుడు నా ప్రార్థించడం స్టార్ట్ చేశాడండి. అనుకున్నట్టుగానే 15 రోజుల పాటు బాగు చిన్న ఇబ్బంది కూడా లేదు రాలేదు, డాక్టర్ పర్మిషన్ ఇచ్చాడు మాకు బయటికి వెళ్ళి బయట నుంచి వచ్చేవాళ్ళం హాస్పిటల్లో ఉండకుండా. అక్కడ నుంచి ఏ చిన్న ఇబ్బంది కూడా లేదండి, డాక్టర్లు అసలు ఆశ్చర్యపోతుండేవాళ్ళు, అసలు ఎంత గొప్ప ఎంత డోస్ పెంచుతూ ఉండేవాళ్ళు అనమాట. 60 mg నుంచి మొదలుపెట్టి 100 mg వరకు డోస్ పెంచారు, మెడిసిన్ టాబ్లెట్ మెడిసిన్ ఆ టాబ్లెట్ అనమాట. ఒక్కొక్క టాబ్లెట్ దాదాపుగా 9000 8000 ఉండేది, కరెక్ట్గా అడిగలేదు నాకు గుర్తులేదు. రోజుకి 2 టాబ్లెట్ వేసి వచ్చేదనమాట అవి, అలా రోజు 2 టాబ్లెట్ వేసి ఒక 10 నిమిషాల పాటు రేడియేషన్ పెట్టేవాళ్ళు. అలా 2 మంత్స్ పాటు జరిగిందండి. ఆ 2 మంత్స్లోనే డాక్టర్లు చాలా ఒక రిలాక్సేషన్కి వచ్చారు,
మరి ఏదో సంథింగ్ ఏదో మిరకిల్ అయిపోయింది, మాకే మిరకిల్గా ఉంది ఇది, ఏదో జరుగుతుంది బాబుకి ఏదో, మా ఈ ఇంత రేడియేషన్ ఇచ్చి ఇంత రేడియేషన్ డోస్ కూడా పెంచుతూ వచ్చేవాళ్ళమాట. అయినా కానీ ఏ ఇబ్బంది కూడా లేకుండా బాబు తట్టుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ అది క్యాన్సర్ కేదాము అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. డౌట్ వచ్చి పేథాలజీ వాళ్ళకి లెటర్ రాశారు, ఏంటండి మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏమో ఇంత భయంకరంగా ఇచ్చారు, కానీ బాబుకే ఆ ట్రీట్మెంట్లో చిన్న ఇబ్బంది కూడా కనిపించట్లేదు, మరి మరి ఏంటి ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి అని రాసిచ్చారనమాట. ఇప్పుడు చేయడం కుదరదండి, ఆల్రెడీ రేడియేషన్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేయలేము, తర్వాత చేద్దాం అనే ఉద్దేశంతో పంపించేశారు వాళ్ళు, చేయలేదు టెస్ట్. తర్వాత ప్రతి డిశ్చార్జ్ చేసేసారు, ముందు చెప్పి డాక్టర్ చెప్పాడు నాకు, మాకైతే చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుందండి, బాబుకి ఒకవేళ ఆ రిపోర్ట్ కాదేమో అని అనిపిస్తుంది బాబు యొక్క కండిషన్ చూస్తుంటే. సరే చూద్దామండి, ఒక 6 మంత్స్ పాటు కనీసం ఒక వన్ ఇయర్ పాటు వాడాల్సి వస్తే కనీసం 6 మంత్స్ వాడిన తర్వాత చూద్దాం, మన తర్వాత చూద్దాం ఏం చేయాలనేది అని చెప్పారు.